గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? డయాబెటీస్ని ఎలా గుర్తించాలి? డయాబెటీస్ ఎన్ని రకాలు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎస్, సో టైప్స్లో మనం మాట్లాడితే అందరికి తెలిసిందండి. టైప్ 1 డయాబెటీస్ జనరల్లీ జువెనైల్ డయాబెటీస్ అంటాము, ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. ఎక్కడైతే మన బాడీ శరీరంలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుందండి, ఈ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ఈ బీటా సెల్స్ ప్రతి మనిషికి ఇన్సులిన్ అనే ఒక పదార్థం, ఒక హార్మోన్ని విడుదల చేస్తుంటాయి. సో మన ఫుడ్ ఇంటేక్లో జనరల్లీ మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ షుగర్ ఐటమ్స్ కానీ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్లో కన్వర్ట్ అవుతాయి. సో జనరల్లీ ఇన్సులిన్ అనేది ఈ గ్లూకోజ్ని మన రక్తం నుంచి కొన్ని సెల్స్ లైక్ లివర్ సెల్స్ అండ్ అడిపోస్ టిష్యూ ఫ్యాట్ సెల్స్ అంటాము, దాంతోపాటు ఈ మసిల్ సెల్స్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. సో జనరల్ ఏంటంటే సెల్ అప్టేక్కి ఇన్సులిన్ అవసరం ఉంది ఇక్కడ. సో రక్తంలో అతిగా మన గ్లూకోజ్ మాత్రం మిగిలిపోకుండా సెల్స్లోకి ఇది పంపించడానికి ఇన్సులిన్ యూజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బీటా సెల్స్ ఏవైతే నార్మల్గా అందరికి పనిచేయాలి, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్లకు తక్కువ పనిచేయడము. ఈ టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 చిన్నపిల్లలు వచ్చేసి చాలా తక్కువ పనిచేస్తాయి పుట్టుకతో వాళ్ళకి, లేదంటే కంజనైటల్గా అసలు సరిగ్గా వాళ్ళ ఫంక్షన్ ఉండదు బీటా సెల్స్. సో దీంట్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ విడుదల కాదు. సో టైప్ 1లో జనరల్లీ చిన్న వయసులో మనం షుగర్ రావడం చూస్తుంటాం, వాళ్ళకు బ్లడ్ గ్లూకోజ్ చూస్తే 300, 400, 500 ఉంటుంది. చిన్న వయసులోనే ఇన్సులిన్ వాళ్ళకి స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. దిస్ ఇస్ టైప్ 1 డయాబెటీస్ అంటాము. టైప్ 2లో జనరల్లీ సాధారణంగా అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాము, ఎందుకంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ సాధారణంగా ఈ టైప్ 2 డయాబెటీస్ చూస్తుంటాము. లైఫ్ స్టైల్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కారణం అండి. టైప్ 1లో మనం చూసుకుంటే కంజినిటల్ అంటే పుట్టుకతో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది, వంశపారిపరంగా ఉంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ జెనెటిక్ కాజ్ అంటాము, ఇది ఒక రీజన్. దాంతోపాటు వాళ్ళకు మదర్ వూమ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ మదర్కి డయాబెటీస్ వచ్చింది దాంతో కూడా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ చిన్నపిల్లలు టైప్ 1లో. టైప్ 2లో మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ అంటాం. లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా టైంకి ఆహారం తీసుకోకపోవడము, నిద్ర తక్కువ ఉండడము, సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడము, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్గా ఉందనుకోండి, అంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉండడము, గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం టైప్ 2లో కూడా ఉంటుంది. దీంతోపాటు వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం మనము. సో ఇది తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెయిట్ ఎక్కువైపోవడం, ఒబిసిటీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ డయాబెటీస్. దీంతోపాటు ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే ఈ మద్యపానం ఎక్కువ చేయడము, స్మోకింగ్ ఎక్కువ చేయడము, దీంతో కూడా డయాబెటీస్ ట్రిగర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. థర్డ్ టైప్ 10% ఉమెన్లో చూస్తుంటాం మనం ప్రెగ్నెన్సీలో, దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇన్సులిన్ విడుదల బాగానే అవుతుంది హార్మోన్, కానీ ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది బాడీలో. సో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకు నార్మల్ క్వాంటిటీ ఉన్నా కూడా సరిగ్గా పనిచేయలేదు, అక్కడ సెల్స్ సెన్సిటివ్గా ఉండవండి ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ జనరల్లీ పేషెంట్స్ చెప్తుంటారు 4th మంత్లో 5th మంత్లో ఈ డయాబెటీస్ ట్రిగర్ డయాగ్నోస్ అయిన సార్ అని చెప్తుంటారు, బ్లడ్ షుగర్ లెవెల్ 200కి పైన ఉందని చెప్తుంటారు. సో ఇక్కడ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జెస్టేషన్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చింది 90% వరకు వాళ్ళకు ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుందండి, ఒక 10% కేసెస్లో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, సో పుట్టుకతోనే డయాబెటీస్ ఎందుకు వస్తుంది? అప్పుడే పుట్టిన బేబీస్కి ఎందుకు డయాబెటీస్? సో ఫస్ట్ థింగ్ మనం ఫోర్మోస్ట్ చూసుకుంటే 50-60% ఛాన్సెస్ బికాస్ ఆఫ్ జెనెటిక్, అంటే వాళ్ళకి వంశపారిపరంగా స్ట్రాంగ్ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళకు. సో వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్లో క్యారీ అవుతుంది కాబట్టి ఆ జీను పరంగా వచ్చే వ్యాధి అని చెప్తుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు మదర్కి ప్రెగ్నెన్సీ లైక్ ఇందాక చెప్పాను జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది. సో అతిగా వాళ్ళు షుగర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంది, ప్రాపర్ డయాగ్నోసిస్ చేయలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో ఇలాంటి నెక్స్ట్ వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళకి డయాబెటీస్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చిన్న వయసులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఆర్ ప్యాంక్రియాస్ పుట్టుకతో వాళ్ళకి సరిగా ఉండకపోవడము, కంజెనిటల్ ప్యాంక్రియాస్ ఏదైనా డిసార్డర్స్ ఉండడము, ఇలాంటి సమస్య ఉన్నప్పటికీ వాళ్ళకు ఈ చిన్న వయసులోనే డయాబెటీస్ ట్రిగర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. రైట్, సో డయాబెటీస్లో లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే కంట్రోల్? సో నార్మల్ రేంజ్ వచ్చేసి అండి తినకముందు మనం చూసుకుంటే వాళ్ళకు బిలో 120 అని చెప్తాము. సో మ్యాక్సిమం రేంజ్ 126 తినకముందు ఫాస్టింగ్లో ఉంటే సరిపోతుంది. తిన్న తర్వాత బిలో 180 ఉండాలండి, 180-200 మధ్యలో ఉంటే ఇంపేర్డ్ బ్లడ్ షుగర్ అంటాము, ఇంపేర్డ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాము. అంటే 180-200 మధ్యలో ఉంది, లైక్ 190 ఉందనుకోండి వాళ్ళకు. సో వీళ్ళకు షుగర్ వచ్చే
అవకాశం చాలా వరకు ఉంది ప్రీ డయాబెటీస్ అని చెప్తుంటాం మనం. రైట్. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి దెబ్బలు తగిన త్వరగా మానకపోవడం, పుండ్లు అయితే మానకపోవడం ఇట్లాంటివి చూస్తుంటాం. సో దేనివల్ల అయితే? ఎగ్జాక్ట్లీ. సో జనరల్లీ ఏముందన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు రక్తంలో నార్మల్ కంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దెబ్బ తాకిన తర్వాత అది హీలింగ్ సరిగా కాదు బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దాంతోపాటు ఏంటంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నప్పుడు రక్తనరాలు ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని చెప్తుంటాం, దీని సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది నేరో అంటే అక్కడ రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది వాళ్ళకు, ఎస్పెషల్లీ డిస్టెంట్ పార్ట్స్లో. మనం చేతులకు కాళ్ళకి ఏదైనా దెబ్బలు తాకితే వాళ్ళకి తొందరగా హీల్ కాదండి. సో అక్కడ ఏమవుతుంది, రక్తన ప్రసరణ తగ్గిపోవడము, ఆ రక్తనరాలు సన్నబడిపోవడము ఈ డయాబెటీస్లో మనం చూస్తుంటాము. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ సో ఈ హీలింగ్ కాకపోవడానికి. థర్డ్ థింగ్ ఏంటంటే, డయాబెటిక్ న్యూరోపతి అని ఒక కాంప్లికేషన్ ఉంటుంది. ఎక్కడైతే షుగర్ ఉన్న వాళ్ళకు ఈ నరాలు అనేవి, నర్వ్స్ అనేవి దెబ్బతింటుంటాయి. సో దీంతో వాళ్ళకి స్పర్శ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో సెన్సేషన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి దెబ్బలు ఈజీగా తాగుతుంటాయి, దాంతోపాటు హీలింగ్ కూడా తొందరగా తగ్గుతుందండి. రైట్. సో అలాగే వీళ్ళు సర్జరీస్ లాంటివి ఏదైనా వెళ్ళినప్పుడు కూడా డయాబెటీస్ ఉంది అని చెప్పడం, భయపడడం, డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్న, డయాబెటీస్ ఉంది కదా అని ఆలోచించడం ఇట్లాంటివి చూస్తుంటాం. సో ఇది ఎందువల్ల? సో జనరల్లీ ఏంటంటే, బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీ అనేది సజెస్ట్ చేయరండి, ఎందుకంటే హీలింగ్ సరిగా కాదు. ఇందాక నేను చెప్పాను అది. సో హీలింగ్ సరిగా కాదు కాబట్టి సర్జికల్ ట్రీట్మెంట్ కావచ్చు, డెంటల్ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళు జనరల్లీ అడ్వైజ్ చేయరు. మరి మెడిసిన్స్తో వాళ్ళు కంట్రోల్ చేసుకోవడము, బికాస్ ఇమీడియట్ సర్జరీ ఉందనుకోండి ఇన్సులిన్ అడ్వైస్ చేస్తారు, వారు కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు. దాని తర్వాత ఫాస్టింగ్ పోస్ట్లైన్ బ్లడ్ షుగర్ తినక ముందు తిన్న తర్వాత బ్లడ్ షుగర్ రెగ్యులర్గా మానిటర్ చేస్తారు. ఒక 2-3 times వాళ్ళకి నార్మల్ రిపోర్ట్స్ అనిపించిన తర్వాతనే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్కి వాళ్ళు ఫార్వర్డ్ వెళ్తారండి. రైట్. సో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి లెవెల్స్ కాబట్టి ఎప్పుడుకు అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి? సో ఇక్కడ డయాబెటీస్లో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుందండి, HbA1c అని చెప్తాం మనము. దీనిలో ఏమవుతుందంటే మన హీమోగ్లోబిన్, హెచ్బి అంటే హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్లో A1 అని ఒక చైన్ ఉంటుంది. ఈ చైన్కి అతిగా గ్లూకోజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ గ్లూకోజ్ అటాచ్ అవుతుంది. సో ఇలా every 3 months ఒకసారి, once in 3 months ఈ HbA1c చూసుకుంటే మనకు last 3 months షుగర్ నిజంగా కంట్రోల్లో ఉందా, అంటే మనం వాడే మెడిసిన్స్ పనిచేస్తున్నాయా లేవా కూడా మనం తెలుసుకోవచ్చు. సో డాక్టర్ జనరల్ అడ్వైస్ చేస్తుంటారు పేషెంట్స్కి HbA1c చేయించమని, every 3 months ఒకసారి, అంటే yearly 4 times చేయించుకోవాలి. ఇది జనరల్లీ ఏంటంటే పర్సంటేజ్ వైజ్ మనకు షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని చూపిస్తుంటుంది. నార్మల్ అంటే నాన్ డయాబెటిక్స్, ఎవరికైతే ఈ డయాబెటీస్ లేదు వాళ్ళకు below 6 ఉంటుంది, లైక్ 5.8, 5.9, 5.4 ఇలా ఉంటుంది పర్సంటేజ్. డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ అంటే వాళ్ళ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, అంటే షుగర్ లెవెల్ సరిగ్గా లేవనుకోండి, 6-6.5 మధ్యలో ఉంటుంది. 6.5 అబౌవ్ ఉన్న వాళ్ళకు మనం డయాబెటీస్ ఉందని చెప్తుంటాము. సో 6.5-7 మధ్యలో ఉందనుకోండి, మీరు వాడే మెడిసిన్స్ బాగున్నాయి, షుగర్ బాగా కంట్రోల్లో ఉందని ఇది మనం గుర్తిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది. 7-8 మధ్యలో ఉందనుకోండి, ఫెయిర్ కంట్రోల్ ఆర్ గుడ్ కంట్రోల్ చెప్తాము. సో ప్రాపర్ కంట్రోల్లో ఉంది, సేమ్ డైట్ అండ్ సేమ్ మెడిసిన్స్ ఫాలో చేయమని చెప్తుంటాము. Above 8-10 ఉందనుకోండి ప్రాపర్ కంట్రోల్ లేనట్టు ఇక్కడ. సో మెడిసిన్స్ మార్చాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ, దాంతోపాటు వాళ్ళ జీవనశైలిలో కొన్ని మార్పులు ఇమీడియట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు, అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఉండాలా? సో జనరల్ ఏంటంటే డయాబెటీస్ అనే డెఫినేషన్లో చెప్తుంటారు, క్రానిక్ డిసీజ్, సిస్టమిక్ డిసార్డర్ అని చెప్తుంటారు, చాలా టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ ఒకటి గుర్తించాలండి, డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా, అంటే జీనుపరంగా స్ట్రాంగ్ ఉందనుకోండి కొంచెం మనం ఆ కేసులో 80% ఛాన్సెస్ అని చెప్పొచ్చు, ఎప్పుడు అది ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు. సో ఇక్కడ వేరీ అవుతుంది స్టేజెస్ ఏంటి. పేషెంట్ వస్తారు మన దగ్గరికి, సార్ ఒక 1 month బ్యాకే తెలిసింది, మేము ఆల్రెడీ డైట్ కంట్రోల్ చేస్తున్నాము, అయినా కొంచెం షుగర్ పెరుగుతూ ఉంది, మెడిసిన్స్ ఏవి స్టార్ట్ చేయలేదని చెప్పారనుకోండి, అలాంటి కేసులో చాలా హోప్స్ ఉంటాయి. పేషెంట్ ఏజ్ తక్కువే ఉంది, లైక్ 20s 30s ఉన్నారు పేషెంట్, అండ్ ఈ మధ్య స్టార్ట్ అయింది, 1 month కూడా కాలేదు, ఏ మెడిసిన్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు కాబట్టి విత్ హోమియోపతి ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. అండ్ అదర్ కేసెస్ పేషెంట్ వస్తారు, 5-6 years నుంచి డయాబెటీస్ ఉంది సార్, ఆల్రెడీ 3 పూటల మెడిసిన్ వేసుకుంటున్నాము, ఈ మధ్య షుగర్ పెరిగింది, సో ఇన్సులిన్ వాడమని చెప్తున్నారు డాక్టర్, మాకు ఇన్సులిన్ అవసరం లేదని చెప్తారు మనకు వచ్చి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ పేషెంట్కి ఆల్రెడీ 5-6 years నుంచి ఉంది కాబట్టి ఆ
మెడిసిన్ కూడా వాళ్ళకి అలవాటు అయింది ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి అది అప్పుడే మానిపించకుండా ఆ మెడిసిన్తో పాటు ఒక 1 అవర్ గ్యాప్లో హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. సో 1 అవర్ గ్యాప్లో మనం ఇచ్చే మెడిసిన్స్ ఉదయం సాయంత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిదానంగా వాళ్ళ HbA1c టెస్ట్ ఇందాక చెప్పాను 3 మంత్స్ బ్లడ్ షుగర్ అది చూసుకుంటా ఒకసారి అండ్ మంత్లీ ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్లో బ్లడ్ షుగర్ చూసుకుంటా వన్స్ ఇన్ 3 మంత్స్ మనం HbA1c చూస్తాము. అది బాగుందనుకోండి 2 రిపోర్ట్స్ వాళ్ళకి చూసుకొని మార్నింగ్ డోస్ లోగా కట్ చేస్తాము. మధ్యాహ్నం డోస్ ఈవినింగ్ డోస్ ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా అలాగే వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళ రిపోర్ట్స్ అనలైజ్ చేసి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇన్సులిన్ అవసరం లేకుండా అండ్ వాళ్ళు వాడే మెడిసిన్స్ కూడా స్లోగా తగ్గించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. దీన్ని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటాము. రైట్. సో చాలామంది ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం చూస్తుంటాం అంటే వీళ్ళు డయాబెటీస్ ఉందా లేదా అనే డౌట్లో ఉంటారు. అవునండి. ఇదేమైనా సిమ్టమ్ అనుకోవచ్చు. సో డయాబెటీస్లో ఖచ్చితంగా పాలియూరియా అంటాం. పాలియూరియా అంటే నార్మల్ కంటే ఎక్కువ వాళ్ళకి యూరిన్ ఎక్కువసార్లు రావడం లైక్ ఎస్పెషల్లీ నైట్ టైం పేషెంట్ చెప్తుంటారు నిద్రలో ఒక 3-4 టైమ్స్ వాళ్ళకు మేల్కు రావాల్సి వస్తుంది. వాటర్ తక్కువ తాగినా కూడా ఇవాళకు యూరిన్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది. ఇక్కడ యూరిన్ కాన్సన్ట్రేషన్లో చేంజెస్ రావడం వల్ల ఇది జరుగుతుందండి. సో ఈ యూరిన్ ఎక్కువ పోవడం వల్ల వాళ్ళకు అతిగా దాహం కావడం ఎందుకంటే బాడీ ఏం చేస్తుంది వాటర్ వాళ్ళకు బ్యాలెన్స్ కూడా బాడీలో ఉండాలి కాబట్టి వాటర్ లాస్ ఎక్కువైనప్పుడు దాహం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి పాలిడిప్సియా. సో ఈ సిమ్టమ్స్ కామన్గా డయాబెటీస్లో చూస్తాము. డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇది కొంచెం రేర్గానే మనం చూస్తుంటాం. దీంట్లో కూడా వాళ్ళకి యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనే ఒకటి ఉంటుంది. ఈ హార్మోన్ సరిగ్గా వాళ్ళకు సప్లై ఉండకపోవడం వల్ల కూడా యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సో దీస్ ఆర్ సమ్ కండిషన్స్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా సో ఓన్లీ యూరిన్ ఎక్కువ పోతుంది అన్నప్పుడు డయాబెటీస్ అని మనం ఖచ్చితంగా చెప్పలేము. బ్లడ్ షుగర్ రిపోర్ట్స్ ఒకసారి చూసుకోవాలి. HbA1c రిపోర్ట్తో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా యూరిన్ అనాలిసిస్లో మనకు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందో అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే కంప్లీట్గా వీళ్ళు రైస్ అవాయిడ్ చేయాలా లేదంటే? సో జనరలీ మనం పేషెంట్స్కి చెప్తుంటాను ఇది సౌత్ ఇండియన్స్ కాబట్టి మనము సౌత్ ఇండియా రీజియన్లో స్టేపుల్ ఫుడ్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్కి రైస్ అవసరం అండి. సో రైస్ తీసుకోవాలి దాని తప్ప నార్త్ ఇండియన్ కండిషన్స్ చూసుకుంటే వాళ్ళకి వీట్ కాబట్టి చపాతి ఎక్కువ తీసుకుంటుంటారు. సో సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం ఏదో ఒక పూట రైస్ తీసుకోవచ్చు. సో మొత్తం మానేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. నైట్ టైం రైస్ అవాయిడ్ చేయమని చెప్తుంటాము బికాజ్ నైట్ జనరల్లీ రైస్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో బ్లడ్ షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం నైట్లో డిన్నర్ చేసిన తర్వాత చాలా వరకు పడుకుంటాము ఒక 7-8 అవర్స్ కాబట్టి బ్లడ్ షుగర్ ఎక్కువ అయిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు మనం తీసుకున్న తర్వాత. సో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ రైస్ అడ్వైజబుల్. ప్రాబ్లం ఏం లేదు. ఒక 1-2 కప్స్ రైస్ తీసుకోవచ్చు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏ మస్ట్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల 50% ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మోర్ దెన్ 45 మినిట్స్ వాళ్ళు జిమ్కి వెళ్ళడం ఆర్ యోగా చేయడం రెగ్యులర్ వాకింగ్ చేయడం ఇలాంటివి చేస్తుండాలి. సో డ్యూరింగ్ ట్రీట్మెంట్ పేషెంట్కి రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్లో చెప్తుంటాము ఫిజికల్ యాక్టివిటీ చేయండి చేస్తున్నా లేదా అది మనం ఫాలోఅప్ చేస్తుంటాము. దీంతోపాటు వాళ్ళు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసుకోవాలండి. ఎక్సెసివ్ వెయిట్ ఫ్యాట్ టిష్యూ ఉన్న వాళ్ళకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఇన్సులిన్ వాళ్ళకి నార్మల్గా విడుదల లోపల అయినా కూడా నేచురల్గా బాడీ మీద ఇన్సులిన్ పనిచేయదు ఎందుకంటే ఇది మీ ఫ్యాట్ టిష్యూ పనిచేయనివ్వదు ఇక్కడ. సో దాన్ని మనం తగ్గించుకుంటే నార్మల్గా వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ అయిపోతాయండి. రైట్. సో టైప్ 1 డయాబెటీస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? టైప్ 2 వి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో సిమ్టమ్స్ ప్రకారం చూసుకుంటే ఎక్కడైనా మనకు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతిగా దాహం రావడము అతిగా వాళ్ళకి మూత్రం రావడము ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో టైప్ 1 వస్తుంది కాబట్టి ఫిజికల్ గ్రోత్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. వాళ్ళకి ఆకలి తగ్గిపోవడము తొందరగా చిన్నపిల్లలు అలచిపోవడము వాళ్ళకు కాన్సన్ట్రేషన్ మైండ్ మీద చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే కాన్స్టెంట్ వాళ్ళకు ఆ గ్లూకోస్ నీడ్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఇక్కడ ఇన్సులిన్ సడన్గా ఎక్కువ తీసుకున్నా లైక్ ఫర్ చిన్నపిల్లలు ఉంటారు ఫుడ్ తక్కువ తీసుకున్నారు ఇన్సులిన్ రోజు తీసుకున్నట్టు తీసుకున్నారనుకోండి సడన్గా బ్లడ్ గ్లూకోస్ పడిపోతుంది. సో కొన్ని కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి కాకుండా వాళ్ళ జాగ్రత్తగా చెప్తుంటాం బ్లడ్ గ్లూకోస్ చూసుకొని ఇన్సులిన్ ఇస్తే చాలా బాగుంటుంది. అదర్వైజ్ అట్లీస్ట్ డైలీ ఇచ్చే ఫుడ్ ఇంటేక్ వాళ్ళు చూసుకొని దాని ప్రకారం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనం సిమ్టమ్స్ చూసుకుంటే రెండింటిలో కూడా అతిగా మూత్రం రావడము అతిగా దాహం కావడము దాంతోపాటు స్వెట్టింగ్ సడన్గా కావడం వాళ్ళకు
బాడీ సడన్గా షేక్ అయిపోవడం, ట్రెమ్లింగ్ రావడం, షివరింగ్ రావడం లాంటివి చూస్తుంటాము. దీంతోపాటు వాళ్ళకి సడన్గా చిరాకు, కోపం రావడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయండి. ఈ డయాబెటీస్ వచ్చిందనే సడన్గా వాళ్ళకి యాంగ్జైటీ డెవలప్ అవ్వడం ఇలాంటివి కూడా చూస్తుంటాము. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. దీర్ఘకాలికంగా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, లైఫ్ లాంగ్ డయాబెటీస్ మనము ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా బ్లడ్ షుగర్ టెస్ట్ చెప్తుంటారు, ఆ డ్యూరేషన్లో చేయించుకుంటా పోతే డెఫినెట్లీ వీ కెన్ మేనేజ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ కంట్రోల్ లేని వాళ్ళకు, లైక్ నరాల మీద ఎఫెక్ట్ అయ్యే డయాబెటిక్ న్యూరోపతి, అరికాలు అరిచేత్ మంటలు రావడము, కాలు తిమ్మిర్లు రావడము, తొందరగా అలసిపోవడము, మజిల్స్ వీక్ అనిపించడము, ఈ మోకాలు నొప్పులు రావడము ఇలాంటివి చూస్తుంటాము. డయాబెటిక్ రెటినోపతి, షుగర్ ఉన్న 1 to 2 ఇయర్స్ లోపు కొంచెం ఐస్ డల్గా కనిపించడం, మబ్బుగా కనిపించడం, దాంతోపాటు విజన్ తగ్గిపోవడము, వాళ్ళకు గ్లాసెస్ అనేవి యూజ్ చేస్తుంటారు పేషెంట్, సో ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అతిగా యూరిన్ రావడం వల్ల తర్వాత వల్ల ప్రోటీన్ లాస్ కూడా అవుతుంది. సో ప్రోటీన్ మన బాడీలో చాలా అవసరం అండి. ఇది యూరిన్లో లాస్ కాకూడదు, దీన్ని ఆల్బ్యూమినేరియా అంటాం మనము. సో ఇది లాస్ ఎక్కువ అవుతుంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి. దాంతో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవుతుంటారు. సో పేషెంట్ చెప్తారు ఇంతకుముందు వెయిట్ బాగుండే సార్, ఇప్పుడు తగ్గిందని చెప్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఇవన్నీ హోమియో ట్రీట్మెంట్ వాడుకుంటే ఈ ఆల్బ్యూమిన్ లాస్ కాకుండా, డయాబెటీస్ వాళ్ళకు కిడ్నీ మీద ప్రమాదం లేకుండా, ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము, ఇవన్నీ న్యూరోపతి, కాంప్లికేషన్స్ రాకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫాలో చేసుకుంటే సరిపోతుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, వెంకటేశ్వరరావు గారు? అవునండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. హలో, హలో సార్, నమస్తే. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి సార్. సార్, ఈ షుగర్ వచ్చిన వారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుతాయండి సార్? డెఫినెట్లీ సార్, ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు సార్, బట్ డ్యూరింగ్ వాళ్ళకు ప్రాసెస్లో నరాల బలహీనత, ఇందాక నేను చెప్పాను న్యూరోపతి ఒకటి, దాంతోపాటు రక్త ప్రసరణ కూడా కావాలి. జనరలీ సెక్షువల్ ఆర్గన్స్కి సడన్గా రక్త ప్రసరణ లేకపోయేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దాన్ని. సో సరిగా వాళ్ళకి ఎరెక్షన్ కాకపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడము, తొందరగా డిశ్చార్జ్ అయిపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. సో వితిన్ 1 to 2 మినిట్స్ ఆఫ్ ఇంటర్ కోర్స్ వాళ్ళకి ఎజాక్యులేషన్ అయిపోవడం, ఇవన్నీ సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఇమీడియట్గా వాళ్ళకి కాకపోవచ్చు, లైక్ డయాబెటీస్ వచ్చి 6 మంత్సే అయింది, ఇలాంటి కేసులో చూడకపోవచ్చు మనం ఈ సింప్టమ్స్. జనరల్లీ అది యాంగ్జైటీ వల్ల ఉంటుంది, అంటే షుగర్ వచ్చిందని భయం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. దాని సైకలాజికల్ ఇంపార్టెన్స్ అంటాము, లైక్ 5 to 6 ఇయర్స్ ఆ 3 to 4 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, కంట్రోల్ లేదనుకోండి. సో ఈ మూమెంట్లో వాళ్ళకు ఈ వాళ్ళకు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడము, ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం చాలా వరకు ఉంటుంది. సో దీన్ని మనము హోమియో ట్రీట్మెంట్తో కొన్ని మెడిసిన్స్ రెగ్యులర్ చెప్తాము, కొన్ని డైట్ చేంజెస్ చెప్తాము స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్కి, అవి చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తుంది కదా డయాబెటీస్ వల్ల, అంటే కపుల్లో ఏ ఒక్కరిలో ఉన్నా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది? సో వచ్చే అవకాశం ఉంటుందండి. జనరలీ ఫీమేల్స్లో డయాబెటీస్ వస్తే వాళ్ళు ఎందుకు, కొంతమంది వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, దాంతో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఒక హార్మోన్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అయినా కూడా 2nd 3rd మంత్లో వాళ్ళకు అబార్షన్స్ అయిపోవడం, మిస్క్యారేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఇన్సులిన్ కావచ్చు, బ్లడ్ షుగర్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు. ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ, నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా అయిపోయింది, ఆఫ్టర్ డెలివరీ పిల్లలు కూడా కాంప్లికేటెడ్, వాళ్ళకు బేబీస్ ఉండడం, జనరలీ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం బేబీస్, సైకలాజికల్ డెవలప్మెంట్ సరిగా కాకపోవడం పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో, ఈ ప్రాబ్లం ఉంటుంది. మేల్స్లో కూడా చూసుకుంటే స్పర్మ్ కౌంట్, ఈ సీమెన్ అనాలిసిస్ చేస్తాము, సో దానిలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, స్పర్మ్ మోటిలిటీ అంటే మూవ్మెంట్ ఆఫ్ స్పర్మ్స్ తగ్గిపోవడము పర్సంటేజ్ వైజ్ చూపిస్తుంది దాంట్లో. దీంతోపాటు మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేజ్ టైప్ కూడా బాగుండాలి, కరెక్ట్గా ఉండాలండి కన్సీవ్ కావాలంటే. సో ఇది కూడా సరిగ్గా ఉండకపోవడం, డయాబెటీస్ ఉన్నప్పటికీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్, సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ అవుతుంది, సో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తుంది పర్టికులర్గా? సో జనరల్లీ ప్రెగ్నెన్సీలో ఇందాక నేను చెప్పాను డయాబెటీస్ రావడానికి 2 రీజన్స్, టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళకు ఆఫ్టర్ 25 డయాబెటీస్ వచ్చింది అనుకోండి, టైప్ 2 డయాబెటీస్ అంటారు దాన్ని. అంటే ఇంతకుముందు ఇన్సులిన్ వాళ్ళకి నార్మల్గా విడుదలైంది, ఇప్పుడు ఇన్సులిన్ విడుదల కావట్లేదు ఇస్ 1 రీజన్. సెకండ్ రీజన్, ఇన్సులిన్ నార్మల్గా విడుదల అవుతుంది
కానీ బాడీ మీద సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు, సెల్స్ అనేది రెస్పాండ్ కావట్లేదు. దాన్ని ల్యాక్ ఆఫ్ సెన్సిటివిటీ అంటారు, లేదంటే కామన్ టర్మ్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ప్రెగ్నెన్సీలో జనరల్లీ కొన్ని హార్మోన్స్ వాళ్ళకి చేంజ్ అవుతాయి కాబట్టి ఇన్సులిన్కి బాడీ రెస్పాండ్ కాదు కొంతమంది పేషెంట్స్లో, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ వల్ల ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు వీళ్ళకు. సో దీంతో ఏమవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉండదు, రక్తంలోనే షుగర్ మిగిలిపోవడము, సెల్స్లోకి అది షుగర్ పోకపోవడం వల్ల ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ రేజ్ అవ్వడము. సో డాక్టర్ చూసుకున్నప్పుడు మీకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది, దీనికి ఇన్సులిన్ వాడడము లేకుంటే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా హోమియోలో మనం చికిత్స చేస్తామండి. సో ఇమీడియట్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో వెంకన్న గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. వెంకన్న గారు చెప్పండి సార్. ఓకే, ఎలా ఉందండి బ్లడ్ షుగర్ ఇప్పుడు? హలో సార్. వెంకన్న గారు, ఈ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ రిపోర్ట్స్? రీసెంట్గా టెస్ట్ చేయించుకున్నారా సార్? రిపోర్ట్ ఎలా ఉంది మీరు? ఓకే, కంట్రోల్లో ఉందా లేదా షుగర్ ఇప్పుడు? ఇప్పుడు షుగర్ నడితే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు 140 వస్తుంది సార్. అది 140 తిన్న తర్వాత అండి, తినక ముందా? ఇది కంట్రోల్ ఉంది సార్ ఇప్పుడు. చాలా మంచిది. సో జనరల్లీ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ మీరు ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంది. సో పేషెంట్ చెప్తుంటారు ఆల్రెడీ కంట్రోల్లో ఉంది, కానీ ఈ కొన్ని సింటమ్స్ లైక్ ఇందాక పేషెంట్ చెప్పారు, వాళ్ళకు మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లం రావడం, నరాల బలహీనత రావడము. సో వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్లో ఉన్న ఈ డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఎందుకంటే ఇది న్యాచురల్గా హెల్త్ లేదు, ఇది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారట మెడిసిన్స్తో కాబట్టి. అండ్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్తుంటారు జనరల్లీ. సో హోమియోలో మనం ఏం చేస్తామో, ఆ బీటా సెల్స్ ఫంక్షన్ బాగుండాలి. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అదే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ బీటా సెల్స్ ఫంక్షన్ తగ్గుతుంది అనుకోండి, ఆర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రాపర్ లేదనుకోండి, దీన్ని మనం హోమియో ట్రీట్మెంట్తో మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు చేసుకోవాలి, ఆల్కహాల్ అలాంటివి ఉంటే తగ్గించుకోవాలి. సో మీ క్వశ్చన్ ఇక్కడ మోస్ట్లీ నాకు తెలుసు ఈ టాబ్లెట్స్ ఏదైనా మనడానికి అవకాశం ఉందని అడుగుతుంటారు పేషెంట్. సో ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ సపోజ్ ఒక పూట టాబ్లెట్ వేసుకుంటున్నారు మీరు, ఆర్ 2 టైమ్స్ వేసుకుంటున్నారు అనుకోండి. సో అది HbA1c టెస్ట్ చేయిస్తూ మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాము, ఎవ్రీ 3 మంత్స్కి టెస్ట్ చేయిస్తుంటాము. సో 2 రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్. బాగుంది అనుకోండి లెవెల్స్, అప్పుడు మీకు ఒక టాబ్లెట్ మానిపించి ఆర్ హాఫ్ టాబ్లెట్ కట్ డౌన్ చేసి నిదానంగా ఈ డోసెస్ ఎవ్రీ 3 మంత్స్లో చేంజ్ చేస్తుంటామండి. మీ బాడీ రెస్పాన్స్ బట్టి ఐదర్ లాస్ట్లో ఒక హాఫ్ టాబ్లెట్ అవసరం ఉండొచ్చు, లేదంటే పూర్తిగా మానేయడం కూడా అవకాశం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ రెస్పాన్స్. రైట్. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం. నరసింహులు గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం, మాకి నరసింహులు గారు నీళ్ళు దప్పి అయ్యి చెప్పండి. ఇది చెప్పండి సార్. హలో సార్. నరసింహులు గారు చెప్పండి సార్. మాకు నీళ్ళు ఎక్కువ దొరికితే సార్, దాహం ఎక్కువ అవుతుంది. ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లమ్? హలో. రైట్. సో మేబీ షుగర్ ఉందా లేదా అని డౌట్. ఎస్ ఎస్. ఒకసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చూసుకోండి సార్, తినక ముందు తిన్న తర్వాత ఎలా ఉంది బ్లడ్ షుగర్, తిన్నాక ఒక 2 అవర్స్ తర్వాత, 2 గంటల తర్వాత ఒకసారి ల్యాబ్కి వెళ్తే వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ షుగర్ ఉందా లేదా అని చెప్తారు. సో రిపోర్ట్స్ బట్టి మనం నిర్ధారించు. ఈ దాహం కావడము సడన్గా మీకు ఎందుకు స్టార్ట్ అయింది, డయాబెటీస్ వల్ల ఉండొచ్చు, సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమా లేకుంటే దేనివల్ల అవుతుంది ఒకసారి చూద్దాం సార్. రైట్. సో మార్కెట్లో షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని ఇట్లా రకరకాలుగా చూస్తుంటారు, ఇవి యూస్ చేయొచ్చా అసలు? సో జనరల్లీ అడ్వైస్ చేస్తామండి, ఒకవేళ ఇఫ్ ద పేషెంట్స్ ఆర్ సడన్లీ స్నాక్ కావాలి వాళ్ళకు, అంటే షుగర్ పేషెంట్స్ చెప్తుంటాం 3 పూటలు నార్మల్గా అందరు తింటుంటారు మార్నింగ్ మధ్యాహ్నం నైట్, అలా కాకుండా ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటాము. సో ప్రతిసారి అది కుదరదు కాబట్టి ఈ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్టఫ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మార్కెట్ అది వాళ్ళు తీసుకోవచ్చు, దాంతో పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో ఎనీ టైమ్ నాట్ ఓన్లీ ఇన్ డయాబెటీస్, ఎనీ అదర్ కేసులో చెప్తుంటాం మనము, ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అంటే వాళ్ళకు ఇప్పటి నుంచి 6 మంత్స్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఎప్పటికైనా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ జ్యూసెస్, లైక్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు పపాయా, ఈ జామకాయ, యాపిల్ లాంటివి తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఈ ఫుడ్స్ చేంజ్ ఫ్రూట్స్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు
అండ్ కొన్ని వాళ్ళకు బిస్కెట్స్ లాంటివి చెప్తుంటాము. సో ఇది వాళ్ళు అడ్వైస్ చేయొచ్చు, తీసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏముండదు. రైట్. సో డైట్ టైం ఫాలో అవ్వాలి, స్వీట్స్ కంప్లీట్గా వెళ్ళి తినకూడదు అసలు. సో జనరల్లీ డయాబెటీస్ ఉన్నప్పుడు స్వీట్స్ ఇంకా తినాలని అనిపిస్తుంటుంది, బికాజ్ వాళ్ళు కన్స్టెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంటాం కాబట్టి. సో అప్పుడప్పుడు వాళ్ళు తీసుకోవచ్చండి. ఎనీవేస్ ఒకటే చెప్తాం డయాబెటీస్లో, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ అండ్ మనం బ్యాలెన్స్ చేసుకుంటా పోతే ఈవెన్ స్వీట్ తీసుకున్నా కూడా వాళ్ళు దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ ఆ రోజు ఆర్ నెక్స్ట్ డే చేసుకుంటే దాన్ని కార్బోహైడ్రేట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ. సో ఆ క్యాలరీస్ని బర్న్ చేసుకోవాలి వాళ్ళు. సో ఇది బర్న్ చేసుకునే వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, ఆల్రెడీ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారంటే అప్పుడప్పుడు స్వీట్స్ కానీ హై క్యాలరీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. దాంతోపాటు ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలాగో వాళ్ళు తీసుకుంటే ఏదో ఉంటారు కాబట్టి డెఫినెట్లీ విత్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ డైట్ చేంజెస్ చేసుకోవచ్చు. రైట్. సో వాకింగ్ వల్ల కూడా లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని అంటుంటారు, నిజమేనా ఇది? వాక్ డెఫినెట్లీ అండి. వాకింగ్ వల్ల మనకు చాలా పాజిటివ్ హార్మోన్స్, ఒక కొన్ని లెవెల్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి, ఇన్సులిన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎస్పెషల్ తక్కువన్న వాళ్ళకు ఆ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం మనం చూస్తుంటాం పేషెంట్స్లో. అండ్ వాకింగ్ వల్ల ఏమవుతుంది, జనరల్లీ ఈ గ్లూకోజ్ ఎస్పెషల్ రక్తంలో ఏదైతే ఎక్సెస్గా ఉంది, ఎక్కువ ఉంది, అది కూడా వాళ్ళకు బర్న్అవుట్ అవుతుంది, క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి ఈ ఫ్యాట్ కంటెంట్ దాంతోపాటు ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ షుగర్ కూడా చాలా వరకు కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. డైలీ చేయాలా, ఎంతసేపు చేయాలి? అట్లీస్ట్ 5 డేస్ ఏ వీక్, మోర్ దెన్ 45 మినిట్స్ అని చెప్తామండి. సో డైలీ చేస్తే ఇంకా బెటర్, లేదంటే వాళ్ళకి టైం లిమిట్స్ ఏదైనా ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అట్లీస్ట్ వారంలో 5 డేస్ 1 అవర్ డైలీ చేస్తే సరిపోతుంది. రైట్. సో హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.